కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కొత్త తరహా టేకింగ్తో ఆడియన్స్కు ముందుకు వచ్చిన అందమైన ప్రేమ కథ పెళ్లి చూపులు మూవీ. మరి ఈ పెళ్లి చూపులు తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, ఆధునిక ఆలోచనలు ఉన్న హీరో ప్రశాంత్కు పెద్దగా లక్ష్యాలేమీ ఉండవు. సరదాగా లైఫ్ను గడిపేస్తుంటాడు. ఓ దారిలోకి వచ్చేస్తాడని ప్రశాంత్ తల్లిదండ్రుల భావన. అలా చిత్రతో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. హీరోయిన్ చిత్ర మాత్రం మనోడ్ టైప్ కాదు. ఆమెకు ఓ లక్ష్యం ఉంది, ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది ఆమె కల. అందుకే ప్రశాంత్తో పెళ్లి చూపులకు నో చెప్పేస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగం సద్యోగం లేని ప్రశాంత్కి అమ్మాయినిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. ఇలా ఓవైపు పెళ్లి చూపుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండగా మరోవైపు చిత్రతో కలిసి మనోడు ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలు పెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఏ మలుపు తిరిగింది, వీరి కథ చివరికి ఏ తీరం చేరింది అనేది మిగతా కథ. సింపుల్గా చెప్పాలంటే, ఫస్ట్ పెళ్లి చూపులు చూసిన అమ్మాయి అనేక మలుపుల అనంతరం పెళ్లి పీటలు ఎక్కిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. దర్శకుడి నుంచి కథానాయకుడిగా మారిన విజయ్ దేవరకొండ ఈ తరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇక రీతువర్మ పర్వాలేదనిపించింది. విజయ్ రీతువర్మ కెమిస్ట్రీ తెరపై బాగుంది. రచయిత దర్శకుడుగా తరుణ్ భాస్కర్ ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఈ తరం జనరేషన్కి ఏం చెబితే ఎక్కుతుందో, ఎలా చెబితే వర్కౌట్ అవుతుందో సరిగ్గా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశారు. అయితే సెకండ్ హాఫ్లో సినిమా కథ స్లో నేరేషన్ అనిపిస్తుంది. ఏదేమైనా దర్శకుడిగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మార్కులు కొట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి చూపులు ఓ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.